మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే అండి ఈ ఫామ్లో ఉండాలంట ఇంటిగ్రల్ వన్ బై పిఎక్స్ ప్లస్ క్యూ ఇన్ టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అనే ఫామ్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఉన్నట్లయితే దాని యొక్క వర్కింగ్ రూల్ అంట పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు వన్ బై టీ అని తీసుకోవాలంట అండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈస్ ఫస్ట్ సమ్ ఎవల్యూట్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇది ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నాకు ఏ ఫామ్లో ఉందంటే వన్ బై పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ నాకు క్వశ్చన్ చూస్తే ఈ ఫామ్లో ఉందండి ఈ ఫామ్లో కనుక ఉంటే వర్కింగ్ రూల్ అంట పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు వన్ బై టీ అని వర్కింగ్ రూల్ ఉందండి పిఎక్స్ ప్లస్ క్యూ అంటే పిఎక్స్ ప్లస్ క్యూ ప్లేస్లో ఎంతైతే ఉందో దాన్నే మనం పిఎక్స్ ప్లస్ క్యూగా తీసుకుంటాం అంటే వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ అని తీసుకుంటాం వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ నేను దేన్నైతే సబ్స్టూషన్గా తీసుకున్నానో దాన్ని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా డిఫరెన్షియేట్ చేస్తే వన్ అనేది కాన్స్టెంటు ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ నేను టీతో డెరివేటివ్ చేస్తున్నానండి వన్ బై టీ టర్ము డి బై డిటీ ఆఫ్ వన్ బై టీ అంటే మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి నాకు డిఎక్స్ వాల్యూ అనేది మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటీ అని వచ్చిందండి ఈ వాల్యూ నాకు ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ నేను సబ్స్టోషన్ తీసుకున్న వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ నుంచి నాకు ఎక్స్ వాల్యూ అనేది కావాలండి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ వన్ అని ఈజ్ ఈక్వల్ టు అదలో పంపిస్తున్నాను మైనస్ వన్గా చేంజ్ అయింది అది ఎక్స్ ఈక్వల్ టు టీ అనే దాన్ని ఎల్సిఎం తీసిన వన్ మైనస్ టీ బై టీ ఎక్స్ వ్యాల్యూ నాకు ఎంత వచ్చిందంటే వన్ మైనస్ టీ బై అనేది నాకు ఎక్స్ వాల్యూగా వచ్చింది ఈ ఎక్స్ వాల్యూ నాకు ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ వన్ బై టీ వాల్యూ తెలిసిందండి నాకు వన్ ప్లస్ ఎక్స్ అని దాని నుంచి నాకు టీ వాల్యూ కావాలి టీ వాల్యూ కావాలంటే నేను సబ్స్టేషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని బోత్ సైడ్స్ నేను రెసి ప్రోకల్ చేస్తున్న రెసి ప్రోకల్ చేస్తుంటే ఈ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయ్యిందంటే టీ ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ ఎక్స్ సైడ్స్ నేను కనుక రెసి ప్రోకల్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్లా చేంజ్ అవుతుంది అంటే నా దగ్గర టీ వాల్యూ ఉంది ఎక్స్ వాల్యూ ఉంది డిఎక్స్ వాల్యూ ఉంది ఈ మూడింటిని తీసుకెళ్ళి నేను నాకు ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి నేను సొల్యూషన్ అనేదాన్ని తీసుకొస్తా ఇంటీగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ నాకు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఇదండి దీంట్లో వన్ ప్లస్ ఎక్స్ అంటే నేను సబ్స్టిట్యూషన్ తీసుకున్న వన్ బై టీ దాన్ని నేను దాని ప్లేస్లో రీప్లేస్ చేశానండి స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ఎక్స్ వాల్యూ కూడా నాకు తెలుసు వన్ మైనస్ టీ బై టీ ఆ ఎక్స్ ప్లేస్లో వన్ మైనస్ టీ బై టీ అనే దాన్ని సబ్స్టూట్ చేసా మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ కాబట్టి వన్ మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ డిఎక్స్ అంటే నాకు మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి అనేది వచ్చింది దాని ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేశా నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే వన్ మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ వన్ మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ ఉందండి హోల్ స్క్వేర్ ఉంటే న్యూమరేటర్కి స్క్వేరే డినామినేటర్కి కూడా స్క్వేరే న్యూమరేటర్ని కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వన్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అనేది వస్తుందండి వన్ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది దాన్ని కనుక మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే వన్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ దాన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేస్తే వన్ అంటే ఏ ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ టూ ఏ టూ ఇంటూ వన్ ఇంటూ టీ టూ టీ ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ అనేది నాకు ఈ విధంగా వచ్చింది ఆ రిమైనింగ్ టర్మ్స్ని నేను ఎటువంటి చేంజెస్ చేయలేదండి రిమైనింగ్ టర్మ్స్ని నేను ఎటువంటి చేంజెస్ చేయలే నెక్స్ట్ స్టెప్లో నేను ఈ డినామినేటర్లో ఉన్న హయ్యెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఎల్సిఎం తీస్తున్నానండి ఇంటిగ్రల్ వన్ బై వన్ బై టీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ హయ్యెస్ట్ టర్మ్ నాకు టీ స్క్వేర్ అండి టీ స్క్వేర్ని కనుక నేను ఎల్సిఎం తీస్తే త్రీకి డినామినేటర్లో ఏమీ లేదు త్రీ ఇంటూ టీ స్క్వేర్ త్రీ టీ స్క్వేర్ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి నేను ఏదైతే ఎల్సిఎం తీస్తానో దాంతో ఆ టర్మ్ మల్టీప్లై అవుతుందండి త్రీ ఇంటూ టీ స్క్వేర్ త్రీ టీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డినామినేటర్లో టీ అనేది ఉందండి టీ స్క్వేర్ టీ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఆ రిమైనింగ్ టీతో నేను న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తున్నా ఆ టీతో న్యూమరేటర్ని కనుక మల్టీప్లై చేస్తే టీ మైనస్ టూ టీ స్క్వేర్ నెక్స్ట్ టర్మ్కి డినామినేటర్లో టీ స్క్వేర్ ఉందండి టీ స్క్వేర్ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది వన్ ఇంటూ న్యూమనేటర్ ఒక టర్మ్ను కనుక వన్తో మల్టీప్లై చేసిన అదే టర్మ్ వస్తుందండి సో నాకు న్యూమరేటర్లో ఏదైతే ఉందో అదే వస్తుంది ముందు మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్తో మల్టీప్లై చేస్తూ వేసుకుంటున్నా మైనస్ వన్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టూ టీ నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది ఈ టీ స్క్వేర్ అనేది ఈ టీ స్క్వేర్ అనేది నాకు స్క్వేర్ రూట్ లోపల ఉందండి టీ స్క్వేర్ని కనుక స్క్వేర్ రూట్ బయటికి తీసుకొస్తే టీ అవుతుంది ఆల్రెడీ ఒక టీ బయట ఉందండి ఆ టీ ఇంటూ టీ టీ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ప్లస్ త్రీ టీ స్క్వేర్ మైనస్ టూ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ త్రీ టీ స్క్వేర్ ఇది ప్లస్ త్రీ టీ స్క్వేర్ క్యాన్సిల్ మ ప్లస్ టూ టీ ప్లస్ టూ టీ ఫోర్ టీ మైనస్ వన్ మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి ఇక్కడ వన్ బై టీ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోయి నాకు ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టీ మైనస్ వన్ ఈ ఈక్వేషన్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ నేను ఫార్ములాని అప్లై చేస్తున్నానండి ఫార్ములాని అప్లై చేస్తున్నా ఈ రూట్ లోపల ఉన్న దాన్ని మొత్తాన్ని కనుక నేను ఎక్స్ అని తీసుకుంటే ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్లో ఉందండి ఈ మొత్తాన్ని నేను ఎక్స్గా కనుక తీసుకుంటే ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ దీనికి ఫార్ములా ఏంటంటే టూ రూట్ ఎక్స్ సి టూ రూట్ ఎక్స్ సి మైనస్ ఆఫ్ టూ రూట్ ఎక్స్ అంటే ఫోర్ టీ మైనస్ వన్ మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్లో ప్రీవియస్ క్లాసుల్లో మనం డిస్కస్ చేసాం ఫార్ములాని దేనన్నా అప్లై చేయాలి అంటే అప్లై చేసిన తర్వాత ఎక్స్కి కోషంటు ఏదైతే ఉంటుందో ఎక్స్కి కోషన్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వస్తుందండి ఇక్కడ ఎక్స్ అంటే మీనింగ్ టీ అండి టీకి కోషన్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వస్తుంది ఇక్కడ టీ కోషన్ ఫోర్ ఫోర్ అనేది డినామినేటర్లోకి వస్తుంది ప్లస్ సి ఈ టూ ఫోర్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మైనస్ వన్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ టీ అంటే వాల్యూ మనం స్టార్టింగ్ సమ్ స్టార్టింగ్లోనే రాసుకున్నాం టీ అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సి నాకు ఈ స్టెప్ అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వన్ అని కామన్ ఎల్సిఎం తీస్తున్నాను అండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ అని కనుక నేను ఎల్సీఎం తీస్తే ఇంకా డినామినేటర్లో ఫోర్ ఇది వన్కి డినామినేటర్లో ఏమీ లేదండి వన్కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ వన్తో వన్ మల్టిప్లై అవుతుంది వన్తో ఏ టర్మ్ను మల్టీప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుంది నాకు మైనస్ అనేది ఉంది మైనస్తో మల్టీప్లై చేసి వేస్తున్నాను మైనస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ త్రీ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ నాకు ఈ సమ్మెన్సర్ ఈ విధంగా వచ్చింది మైనస్ వన్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి నెక్స్ట్ సమ్ ఇస్ ఎవల్యుట్ ఇంటిగ్రల్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్రీవియస్ సమ్ చూసినట్లయితే డినామినేటర్లో వన్ ప్లస్ ఎక్స్ అనేది ఉందండి ఇక్కడ వన్ మైనస్ ఎక్స్ అనేది ఉంది వన్ మైనస్ ఎక్స్ ఉన్న వన్ ప్లస్ ఎక్స్ ఉన్న మనం తీసుకునే వర్కింగ్ రూలు సేమ్గా ఉంటుందండి పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు వన్ బై టీ నేను పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు వన్ బై టీ అని సబ్స్టోషన్ తీసుకోవాలి కాబట్టి వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ అని తీసుకున్నానండి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ టీతో డెరివేటివ్ చేస్తున్నాను మైనస్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ అంటే మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ స్క్వేర్ డిటి డిఎక్స్ వ్యాల్యూ నాకు ఈ విధంగా వచ్చిందండి డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ స్క్వేర్ డిటి నెక్స్ట్ నాకు ఎక్స్ వ్యాల్యూ కావాలి వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ కావాలి ఇక్కడ ఎక్స్ను చూసినట్లయితే ఎక్స్ ముందు నెగిటివ్ సైన్ ఉందండి నెగిటివ్ సైన్ ఉండకూడదు కాబట్టి ఈ నెగిటివ్ సైన్తో ఉన్న ఎక్స్ టర్మ్ని నేను ఈజ్ ఈక్వల్ టు అవతలికి తీసుకెళ్తున్నా ఈ వన్ బై టీని అవతలు తీసుకొస్తున్నా అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బై టీగా చేంజ్ అయిందండి వన్ మైనస్ వన్ బై టీ ఇక్కడ కూడా నేను టీ అనే దాన్ని ఎల్సిఎం తీస్తున్నాను టీ మైనస్ వన్ బై టీ అనేది నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది ఎక్స్ వ్యాల్యూ నాకు ఎంత వచ్చిందంటే టీ మైనస్ వన్ బై టీ అనేది నాకు వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు టీ మైనస్ వన్ బై టీ నెక్స్ట్ నాకు వన్ బై టీ వాల్యూ తెలిసింది నాకు టీ వాల్యూ కావాలండి నేను పుట్ వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ అని తీసుకున్నాను కాబట్టి నేను బోస్ సైడ్స్ని రెసి ప్రోకల్ చేసిన అదే ఈక్వేషన్ని తీసుకొని నేను బోస్ సైడ్స్ రెసి ప్రోకల్ చేస్తున్నానండి రెసి ప్రోకల్ చేస్తే టీ ఈక్వల్ టు వన్ బై వన్ మైనస్ ఎక్స్గా చేంజ్ అయింది టీ వాల్యూ వన్ బై వన్ మైనస్ ఎక్స్గా చేంజ్ అయింది ఇప్పుడు నా దగ్గర ఎక్స్ వాల్యూ ఉంది డిఎక్స్ వాల్యూ ఉంది టీ వాల్యూ ఉంది ఈ త్రీ వాల్యూస్ని తీసుకెళ్ళి నేను క్వశ్చన్లో సబ్స్ట్యూట్ చేస్తున్నాను ఇంటిగ్రల్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ అంటే వన్ బై టీ త్రీ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే టీ మైనస్ వన్ బై టీ ఎక్స్ స్క్వేర్ టీ మైనస్ వన్ బై టీ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మీనింగ్ అంటే న్యూమరేటర్కి స్క్వేరే డినామినేటర్కి స్క్వేరే సో నేను న్యూమరేటర్లో అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఎక్స్పాండ్ చేస్తే నాకేమొచ్చిందంటే టీ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ టూ టీ అనేది వచ్చిందండి ఆ రిమైనింగ్ టర్మ్స్ని నేను ఈ స్టెప్పులో ఎటువంటి చేంజెస్ చేయట్లేదండి ఆ రిమైనింగ్ టర్మ్స్ని నేను ఎటువంటి చేంజెస్ చేయట్లా దీనికి ముందున్న స్టెప్లో టూతో మల్టీప్లై చేశా ఈ బయట టూతో మల్టీప్లై అవుతుంది కాబట్టి టూతో మల్టీప్లై చేసి వేసా వన్ బై టీ స్క్వేర్ డీటీ అనేది వచ్చింది నెక్స్ట్ స్టెప్లో నేను టీ స్క్వేర్ అంటే హయ్యెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్నేగా నేను ఎల్సీఎంగా తీసుకోవాల్సింది నేను ఎల్సీఎంగా తీసుకున్న ఇంటిగ్రల్ వన్ బై వన్ బై టీ స్క్వేర్ రూట్ ఆఫ్ నేను టీ స్క్వేర్ని కనుక ఎల్సీఎం తీస్తే త్రీ అనే దానికి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి త్రీ టీ స్క్వేర్ మైనస్ టీ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఆర్ రిమైనింగ్ టీ ఇన్ న్యూమరేటర్ మైనస్ టూ టీ ప్లస్ టూ టీ మైనస్ టూ టీ స్క్వేర్ ప్లస్ టూ టీ ఇక్కడ నెక్స్ట్ టర్మ్ చూసినట్లయితే డినామినేటర్లో టీ స్క్వేర్ ఉందండి టీ స్క్వేర్ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది వన్ ఇన్ టూ న్యూమరేటర్ ఆ న్యూమరేటర్కి ముందు మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్తో మల్టీప్లై చేస్తూ వేస్తున్న మైనస్ టీ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ టూ టీ నాకు ఈక్వేషన్ ఏమొచ్చిందంటే త్రీ టీ స్క్వేర్ మైనస్ టూ టీ స్క్వేర్ ప్లస్ టూ టీ మైనస్ టీ స్క్వేర్ మైనస్ వన్ ప్లస్ టూ టీ అనేది నాకు వచ్చింది ఈ డినామినేటర్లో ఉన్న టీ స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ లోపల ఉందండి అది కనుక స్క్వేర్ రూట్ బయటకు వస్తే టీ అవుతుంది ఆల్రెడీ స్క్వేర్ రూట్ బయట ఇంకొక టీ ఉందండి టీ ఇంటూ టీ 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 స్క్వేర్గా చేంజ్ అవుతుంది టీ స్క్వేర్గా ఈ టీ స్క్వేర్ అనేది బయటకు వస్తే టీ అవుతుంది ఆల్రెడీ టీ అనేది బయట ఒకటి ఉంది కాబట్టి టీ ఇంటూ టీ 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 స్క్వేర్ అవుతుంది వన్ బై టీ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుందండి వన్ బై టీ స్క్వేర్ వన్ బై టీ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది అప్పుడు నాకు ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అయిందంటే ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఫోర్ టీ మైనస్ వన్ డిటి అనేది నాకు వచ్చింది ఇంటిగ్రల్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టీ మైనస్ వన్ డిటి అనేది నాకు వచ్చింది దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వన్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ ఫామ్లో ఉందండి అంటే ఫోర్ టీ మైనస్ వన్ మొత్తాన్నే కనుక మనం ఎక్స్గా తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఎక్స్ డిఎక్స్ దాని యొక్క ఫార్ములా ఏంటంటే టూ రూట్ ఎక్స్ ప్లస్ సి ఇక్కడ ఎక్స్కి కోషన్ ఏదీ లేదు కాబట్టి ఇక్కడ కూడా బైలో ఏమీ రాలేదండి పర్ సపోజ్ ఏ ఏఎక్స్ అని ఉందనుకోండి ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఏఎక్స్ డిఎక్స్ ఇలా కనుక ఉంటే దీని ఫార్ములా మనం ఏ విధంగా రాస్తామంటే టూ రూట్ ఏఎక్స్ బై ఏ ఎక్స్కి క్వషెంట్ ఏదైనా ఉన్నట్లయితే అది డినామినేటర్లోకి వస్తుందండి ఇంటిగ్రేషన్స్లో సో ఇక్కడ మనం ఫోర్టీ మైనస్ వన్ మొత్తాన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం ఫార్ములాను అప్లై చేస్తే టూ రూట్ ఫోర్టీ మైనస్ వన్ బై ఫోర్ ఎందుకంటే టీకి క్వషెంట్ ఫోర్ అనేది ఉంది సో అది డినామినేటర్లోకి వచ్చింది ప్లస్ సి ఈ టూ ఫోర్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది వన్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ టీ టీ అంటే వాల్యూ మనం సమ్ము స్టార్టింగ్లోనే రాసుకున్నాం వన్ బై వన్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ సి ఇక్కడ వన్ మైనస్ ఎక్స్ అనే దాన్ని ఎల్సిఎం తీసిన ఈ వన్ మైనస్ ఎక్స్ని ఇక్కడ ఎల్సిఎం తీస్తే వన్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇక్కడ వన్కి డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి వన్ మైనస్ ఎక్స్ అనేది వన్తో మల్టిప్లై అవుతుంది వన్ ఒక ఫ్రంట్ కూడా నాకు మైనస్ అనే సైన్ కనబడుతుంది సో నేను మైనస్తో మల్టీప్లై చేసి వేస్తున్నా మైనస్ వన్ ప్లస్ ఎక్స్ ఫైనల్ ఆన్సర్ నాకు ఏమొస్తుందంటే వన్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ప్లస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ ప్లస్ సి త్రీ ప్లస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ ప్లస్ సి నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ సమ్ ఈస్ ఇంటీగ్రల్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ ఫస్ట్ సమ్లో వన్ ప్లస్ ఎక్స్ ఉందండి సెకండ్ సమ్లో వన్ మైనస్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్గా ఇచ్చారు కావాలంటే దీన్ని మనం వన్ ప్లస్ ఎక్స్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు ప్లస్ సైన్లో ఉన్నాయి కాబట్టి మనం మార్చి కూడా రాసుకోవచ్చు దీని యొక్క వర్కింగ్ రూలు పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు వన్ బై టీ అండి ఆ పిఎక్స్ ప్లస్ క్యూ అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ బై టీ దీన్ని సబ్స్టోషన్ తీసుకొని నెక్స్ట్ దీనికి డెరివేటివ్ని అప్లై చేయాలండి డెరివేటివ్ని కనుక అప్లై చేస్తే నాకు డిఎక్స్ వాల్యూ అనేది వస్తుంది డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి అంటే నాకు డిఎక్స్ వాల్యూ అనేది వస్తుంది మళ్ళీ నేను సబ్స్టేషన్ ఏదైతే తీసుకున్నానో దాని నుంచే నేను ఎక్స్ వ్యాల్యూని తీసుకొస్తాను ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి నేను వన్ ఇజ్ ఈక్వల్ టు అవతల పంపించి సింప్లిఫై చేస్తే నాకు ఎక్స్ ఈక్వల్ టు వన్ బై టీ మైనస్ వన్ దీన్ని నేను సింప్లిఫై చేస్తే టీని ఎల్సిఎం తీసా వన్ మైనస్ టీ నాకు ఎక్స్ వాల్యూ వన్ మైనస్ టీ బై టీ అనేది వచ్చింది నెక్స్ట్ నాకు టీ వాల్యూ అనేది కావాలి నాకు వన్ బై టీ వ్యాల్యూ తెలుసు ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ బై టీ వన్ బై వన్ బై టీ వాల్యూ ఎక్స్ ప్లస్ వన్ నా దాని నుంచి నాకు టీ వాల్యూ అనేది కావాలి కాబట్టి నేను బోత్ సైడ్స్ రెసి ప్రోకల్ చేస్తున్నానండి అప్పుడు టీ వ్యాల్యూ నాకు ఏ విధంగా వచ్చిందంటే వన్ బై ఎక్స్ ప్లస్ వన్ నాకు టీ వ్యాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను డిఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసా టీ వాల్యూని ఫై ఫైండ్ అవుట్ చేశాను ఆ త్రీ టర్మ్స్ని తీసుకెళ్ళి నేను నాకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్లో సబ్స్ట్యూట్ చేస్తున్నా ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అంటే వన్ బై టీ అనే దాన్ని సబ్స్ట్యూట్ చేసే ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ స్క్వేర్ నాకు ఎక్స్ వాల్యూ తెలుసు వన్ మైనస్ టీ బై టీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాబట్టి వన్ మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే వన్ మైనస్ టీ బై టీ ప్లస్ వన్ డిఎక్స్ వాల్యూ అంటే మైనస్ వన్ బై టీ స్క్వేర్ డీటీ ఆ డిఎక్స్ ప్లేస్లో నేను మైనస్ వన్ బై టీ స్క్వేర్ డీటీ అనే దాన్ని సబ్స్ట్యూట్ చేసా నెక్స్ట్ నాకు ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ను కనుక తీసుకున్నట్లయితే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది న్యూమరేటర్లో దాన్ని నేను ఎక్స్పాండ్ చేసా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది వన్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ వన్ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ ఆ స్క్వేర్ అనేది డినామినేటర్ కూడా వస్తుంది కాబట్టి డినామినేటర్లో కూడా టీ స్క్వేర్ అనేది వచ్చింది ప్లస్ త్రీ ఇంటూ త్రీతో వన్ మైనస్ టీ బై టీ అనేది మల్టీప్లై అవుతుంది కాబట్టి ఆ త్రీతో మల్టీప్లై చేసా చేస్తే త్రీ మైనస్ త్రీ టీ బై టీ అనేది వచ్చింది ప్లస్ వన్ మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటి ఇప్పుడు ఫైవ్ స్టెప్లో ఇప్పుడు ఈ పై స్టెప్లో హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో డినామినేటర్లో హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఎల్సీఎమ్గా తీసుకుంటున్నా ఇక్కడ టీ స్క్వేర్ అనేది హయ్యెస్ట్ టర్మ్ ఉన్న టర్మ్స్ అన్నిటిలో నేను టీ స్క్వేర్ని ఎల్సిఎం తీసా ఇక్కడ చూసినట్లయితే టీ స్క్వేర్ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుందండి వన్ ఇంటూ న్యూమరేటర్ న్యూమరేటర్లో ఆల్రెడీ టూతో మల్టీప్లై అవుతూ ఉంది టూతో మల్టీప్లై చేస్తే టూ ప్లస్ టూ టీ స్క్వేర్ మైనస్ ఫోర్ టీ అనేది నాకు వచ్చింది నెక్స్ట్ డినామినేట్లో టీ అనేది ఉంది టీ టీ స్క్వేర్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుందండి ఆ రిమైనింగ్ టీతో నేను న్యూమరేటర్ మల్టీప్లై చేసిన చేస్తే త్రీ టీ మైనస్ త్రీ టీ స్క్వేర్ అనేది నాకు వచ్చింది వన్కి డినామినేటర్లో ఏమీ లేదు నేను దేన్నైతే ఎల్సిఎం తీసానో టీ స్క్వేర్ అని దేన్నైతే ఎల్సిఎం తీసానో ఆ టీ స్క్వేర్ వన్తో మల్టీప్లై అవుతుంది ప్లస్ టీ స్క్వేర్ మైనస్ వన్ బై టీ స్క్వేర్ డిటీ అనేది యాజ్ యూజువల్గా రాశా ఇక్కడ ఒకసారి ఫస్ట్ టీ స్క్వేర్తో అంశం చూద్దామండి మైనస్ త్రీ టీ స్క్వేర్ ఇక్కడ టీ స్క్వేర్ ఉంది టూ టీ స్క్వేర్ ఉంది ప్లస్ త్రీ టీ స్క్వేర్ బోత్ ఆర్ క్యాన్సిల్ మైనస్ ఫోర్ టీ మైనస్ ఫోర్ టీ ప్లస్ త్రీ టీ మైనస్ ఫోర్టీ వన్ బై టీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ టీ స్క్వేర్ మైనస్ ఫోర్ టీ ప్లస్ త్రీ అంటే మైనస్ టీ అండి కాన్స్టెంట్ సింగిల్ కాబట్టి సింగిల్ కాన్స్టెంట్ రాసా ఈ మైనస్ టీ ప్లస్ టూనే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే టీ మా టూ మైనస్ టీగా రాసుకోవచ్చు అండి ఈ టీ స్క్వేర్ అనేది మళ్ళీ స్క్వేర్ రూట్ లోపల ఉంది బయటకు వస్తే టీ స్క్వేర్గా చేంజ్ అవుతుంది అంటే ఈ టీ స్క్వేరు ఈ స్క్వేర్ రూట్ బయటకు వచ్చిన ఈ టీ స్క్వేరు క్యాన్సిల్ అయిపోతాయి నాకు ఈ రిమైనింగ్ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చిందంటే మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ వన్ బై టూ మైనస్ టీ మళ్ళీ నేను స్క్వేర్ రూట్ లోపల ఉన్న మొత్తాన్ని నేను ఎక్స్గా తీసుకుంటున్నా అది ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఎక్స్ ఫార్ములా లాగా ఉంది రూట్ ఎక్స్కి ఫార్ములా ఏంటంటే టూ రూట్ ఎక్స్ సి టూ రూట్ ఎక్స్ సి ఎక్స్కి కోషంటు ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లోకి వస్తుందని మనం ప్రీవియస్ లో చెప్పుకున్నాం ఇక్కడ ఎక్స్కి కోషంటు టర్మ్స్ అయితే ఏమీ లేవు కానీ మైనస్ అయితే ఉందండి అదే మైనస్ మనకి డినామినేటర్లోకి వస్తుంది సో నేను ఫార్ములాను అప్లై చేస్తే మైనస్ టూ రూట్ టూ మైనస్ టీ బై మైనస్ వన్ అంటే ఆ టీకి కోషంటు మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ వన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి టూ ఇంటూ రూట్ టూ మైనస్ టీ అంటే వాల్యూ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అండి ప్లస్ సి ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ వన్ అని కనుక ఎల్సిఎం తీస్తే ఎక్స్ ప్లస్ వన్ అని ఎల్సిఎం తీస్తే డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ వన్తో టూ అనేది మల్టీప్లై అవుతుంది ఎక్స్ ప్లస్ వన్తో టూ అనేది మల్టీప్లై అవుతుంది కాబట్టి టూ ఎక్స్ ప్లస్ టూ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ వన్ టైం క్యాన్సిల్ అయిపోతుంది వన్ ఇంటూ వన్ అంటే మైనస్ వన్ టూ ఎక్స్ ప్లస్ టూ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ అనేది వచ్చింది ఈ టూ మైనస్ వన్ అంటే వన్ అంటే టూ రూట్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది టూ రూట్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ సి నెక్స్ట్ వన్ ఈజ్ టైప్ సిక్స్ అండి ఇఫ్ ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ఎస్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ కాస్ఎక్స్ ప్లస్ బి ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ఎక్స్ డిఎక్స్ దీని యొక్క వర్కింగ్ రూలు న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బిఇన్ టూ డినామినేటర్ అంటే మనకి ఇచ్చే గివెన్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఏబిసిడీలు అనేవి రియల్ నెంబర్స్ అండి అంటే ఆ రియల్ నెంబర్స్లో ఏవైనా నెంబర్స్ ఉండొచ్చు ఇంటిగ్రల్ టూ కాసెక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ అది ఇచ్చే క్వశ్చను మనకి ఈ విధంగా ఉంటుందండి ఇంటిగ్రల్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈ ఫామ్లో గనక క్వశ్చన్ ఉన్నట్లయితే ఈ ఫామ్లో గనక క్వశ్చన్ ఉన్నట్లయితే దీని యొక్క వర్కింగ్ రూల్ వచ్చి న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ న్యూమరేటర్ అంటే లో ఉండే నే మనం గా తీసుకుంటాం డినామినేటర్ అంటే డినామినేటర్లో ఉండే నే మనం డినామినేటర్గా తీసుకుంటాం దీనిలో మనం ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఎవల్యూ

ప్లస్ బి ఇంటూ డినామినేటర్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాన్నే మనం న్యూమరేటర్గా తీసుకుంటాం న్యూమరేటర్లో నాకు నైన్ కాసక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఉంది దాన్నే నేను న్యూమరేటర్గా తీసుకున్నానండి ఇక్కడ ఈక్వల్ టు ఏ ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ క్వశ్చన్లో డినామినేటర్లో నాకు ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ అనేది ఉంది దాన్నే నేను డినామినేటర్గా ఇక్కడ మెన్షన్ చేశాను ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ బిఇన్ టూ డినామినేటర్ బి ఇంటూ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్నే నేను డినామినేటర్ ప్లేస్లో రీప్లేస్ చేశా నెక్స్ట్ స్టెప్లో డి బై డిఎక్స్ అంటున్నామండి డి బై డిఎక్స్ డి బై డిఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే డెరివేటివ్ అని అండి అంటే ఈ టర్మ్ మొత్తానికి మనం డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ టర్మ్ మొత్తానికి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో ఫోర్ అనేది కాన్స్టెంటు సై సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది కాన్స్టెంట్ కాసెక్స్కి మైనస్ సైన్ ఎక్స్ ఏ ఇంటూ ఫోర్ కాసక్స్ మైనస్ ఫైవ్ సైన్ఎక్స్ అనేది వచ్చింది సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అండి ప్లస్ కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్గా చేంజ్ అయింది టోటల్ నాకు ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఈ టర్మ్ మొత్తానికి డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తే ఫోర్ కాసెక్స్ మైనస్ ఫైవ్ సైన్ఎక్స్ అనేది నాకు వచ్చింది బి ఇంటూ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాసెక్స్ని యాస్టీజ్గా రాసేసుకున్నా ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు సైన్ఎక్స్ కాసక్స్ టర్మ్స్ కనబడుతున్నాయి సో నేను సైన్ఎక్స్ని కాసెక్స్ని కంపేర్ చేస్తున్నానండి బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ కనుక కంపేర్ చేస్తే ఫస్ట్ కాసెక్స్ ఉంది కోప్షన్ టు నైన్ నైన్ ఈక్వల్ టు ఇక్కడ కాసెక్స్ కోప్షన్ ఫోర్ ఫోర్ ఇంటూ ఏ ఫోర్ ఏ ప్లస్ ఇంకా కాస్ ఎక్స్ కోసం అంటే ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఇంటూ బి ఫైవ్ బి అంటే ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి ఈ నైన్ను ను కూడా ఈక్వల్ టు అవతలు తీసుకొస్తాం మైనస్ నైన్ అవుతుంది దీన్ని నేను ఈక్వేషన్ టూగా తీసుకుంటున్నా నెక్స్ట్ సైన్ ఎక్స్ కోషన్ సైన్ఎక్స్కి కోషెంట్ ఏమీ లేదు ఏమీ లేకపోతే మనం వన్గా తీసుకుంటాం సో మైనస్ సైన్ కూడా ఉంది కాబట్టి మైనస్ వన్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కోషన్ ఇక్కడ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఏ మైనస్ ఫైవ్ ఏ అలాగే సైన్ ఎక్స్ కోషన్ ఇక్కడ ఫోర్ ఫోర్ ఇన్ టూ బి ఫోర్ బి మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి ఇక్కడ ఏ టర్మ్కి మైనస్ సైన్ అనేది ఉంది సో ఈ టర్మ్స్ మొత్తాన్ని నేను ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తున్నా అప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా చేంజ్ అయిందంటే ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ నైన్ను ను కూడా ఈక్వల్ టోటల్ తీసుకొచ్చి దీన్ని ఈక్వేషన్ టూగా తీసుకున్నా దీన్ని ఈ టర్మ్స్ మొత్తాన్ని ఈజీక్వల్ టోటల్ తీసుకెళ్ళి దీన్ని ఈక్వేషన్ త్రీగా తీసుకున్నా ఇప్పుడు నాకు ఏబి వాల్యూస్ అనేవి కావాలి కాబట్టి నేను ఈ టూ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తానండి సాల్వింగ్ ఈక్వేషన్స్ టూ అండ్ త్రీ ఏ మెథడ్లో సాల్వ్ చేస్తానంటే వైసీఎక్స్ వై మెథల్లో సాల్వ్ చేస్తా వైసీ వై మెథడ్లో కనుక నేను సాల్వ్ చేస్తే ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు వన్ అనేది వచ్చింది ఆ సాల్వింగ్ ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను సెకండ్ ఈక్వేషన్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో థర్డ్ ఈక్వేషన్ ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ వన్ ఈక్వల్ టు జీరో నేను సాల్వ్ చేసే ఈక్వేషన్స్ టూ అండ్ త్రీ అండి యాక్చువల్గా లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఈ ఫామ్లో నాకు ఈక్వేషన్స్ ఉంటాయి అంటే ఈక్వేషన్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్వైలో ఉంటాయండి ఎక్కువ శాతం మనకి ఎక్స్వైలో లైన్ ఈక్వేషన్స్ ఉండ ఉంటాయి కాబట్టే మనం దాన్ని వై మెథడ్ అన్నాం కానీ ఇక్కడ నాకు ఈ టూ లైన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకు ఈక్వేషన్లో ఏబీలు ఉన్నాయండి వైలు ఎక్కడా లేవు నాకు ఏబీలు ఉన్నాయి సో దీన్ని నేను వై లాగా రాసుకోవాలి అంటే బీసీఏబీగా రాస్తున్నానండి బీసీ ఏబి ఫస్ట్ నేను టూ అండ్ త్రీని సాల్వ్ చేస్తున్నా ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే బీ కోప్షెంట్ అండి బీ కింద నాకు బీ కోషంట్ ఏదైతే ఉందో దాన్నే రాసుకుంటున్నా ఫైవ్ నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ మైనస్ నైన్ ఏ అంటే ఫోర్ బి అంటే ఫైవ్ బీ కింద బీ కోషన్ టూ ఏ కింద ఏ కోషన్ టూ సి అంటే కాన్స్టెంట్ని అప్లై చేశాను నేను సెకండ్ ఈక్వేషన్ రాసేసా నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అండి థర్డ్ ఈక్వేషన్లో బి కోషన్ అంటే మైనస్ ఫోర్ కాన్స్టెంట్ అంటే మైనస్ వన్ ఏ అంటే ఫైవ్ మైనస్ ఫోర్ నేను ఈ విధంగా రాసా ఫస్ట్ ఏ బై ఈక్వల్ టు బీ బై ఈక్వల్ టు వన్ బైగా మనం రాసుకుంటాం ఫస్ట్ ఈ టూ టర్మ్స్ని మల్టీప్లై చేస్తున్నానండి ఫైవ్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ సెకండ్ టర్మ్తో మల్టీప్లై చేసేటప్పుడు మనం మైనస్తో చేస్తాం ఆల్రెడీ రెండు మైనస్లు ఉన్నాయి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినాయి ఆల్రెడీ మనం మైనస్తో చేస్తాం కాబట్టి మైనస్ నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ నెక్స్ట్ ఏ బై అయిపోయిందండి నెక్స్ట్ టూ కాలమ్స్ని చేసేటప్పుడు బీ బైగా రాసుకుంటామండి మైనస్ నైన్ ఇంటూ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ మైనస్తో చేస్తాం సెకండ్ టర్మ్ని చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది సో ప్లస్ ఫోర్ నెక్స్ట్ కాన్స్టెంట్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్టీన్ సెకండ్ టర్మ్తో చేసేటప్పుడు మైనస్తో చేస్తాం ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ అండి మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ మైనస్ ఫైవ్ మైనస్ థర్టీ సిక్స్ మైనస్ ఫార్టీ వన్ ఈక్వల్ టు బీ బై మైనస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ బీ బై మైనస్ ఫార్టీ వన్ వన్ బై మైనస్ సిక్స్టీన్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫార్టీ వన్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఈక్వేటింగ్ చేస్తే ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు వన్ అంటే మైనస్ ఫార్టీ వన్ బై మైనస్ ఫార్టీ వన్ క్యాన్సిల్ అయ్యి ఏ వాల్యూ వన్ అలాగే బీ టర్మ్ను కూడా ఈక్వేట్ చేసినప్పుడు మైనస్ ఫార్టీ వన్ బై మైనస్ ఫార్టీ వన్ బి ఈక్వల్ టు వన్ నాకు ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు వన్ అనేవి ఈ విధంగా నాకు వచ్చినాయి ఇప్పుడు ఏబి వాల్యూస్ని తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ వన్ అని దేనైతే తీసుకున్నానో దాంట్లో నేను ఏ బి వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేసా ఏ ప్లేస్లో వన్ బి ప్లేస్లో వన్ అనేదాన్ని నేను సబ్స్ట్యూట్ చేసా నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టూ అంటున్నామండి ఇక్కడ నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఈక్వల్ టూ అంటే ఈక్వల్ అని అండి ఈ టూ టర్మ్స్ ఈక్వల్ అని ఇప్పుడు నాకు క్వశ్చన్లో నైన్ కాసెక్స్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఎక్కడైతే ఉంటుందో నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఈ మొత్తాన్ని సబ్స్ట్యూట్ చేసుకుంటానండి ఆ మొత్తాన్ని కనుక నేను దాని ప్లేస్లో సబ్స్ట్యూట్ చేస్తే అంటే క్వశ్చన్లో నాకు న్యూమరేటర్లో నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనేది ఉంది న్యూమరేటర్లో నేను ఈ మొత్తాన్ని సబ్స్ట్యూట్ చేసా వన్ ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ మైనస్ ఫైవ్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ వన్తో ఏ టర్మును మల్టిప్లై చేసినా అదే టర్మ్ వస్తుంది కాబట్టి ఈ టర్మే వస్తుంది నెక్స్ట్ దీన్ని కూడా మల్టిప్లై చేసినా ఈ టర్మే వస్తుంది దీన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ఒక టర్ము ఈ మొత్తం ఒక టర్ము ఇది ఒక టర్మ్ అండి ఏ ప్లస్ బీబైసీ అనేది కనుక ఉంటే దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ బైసీ ప్లస్

ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఒకసారి ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని కనుక డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని ఎఫ్ఆఫ్ ఎక్స్గా కనుక తీసుకున్నట్లయితే న్యూమరేటర్లో ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుందండి అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్గా ఈ టర్మ్ని తీసుకుని డెరివేషన్ చేస్తే అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే వచ్చే ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్ అండి అంటే న్యూమరేటర్లో ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే నాకు న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ వస్తుంది డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కి నేను డెరివేటివ్ని చేస్తుంటే నాకు న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ అనేది వస్తుంది సో నేను దీన్ని ఎఫ్ఆఫ్ ఎక్స్గా కనుక తీసుకుంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది ఎక్స్ అనేది అవుతుంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్లో లో మనకు ఫార్ములా ఉంది లాగ్ మాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి లాగ్ ఎఫ్ఆఫ్ఎక్స్ ప్లస్సి ఎఫ్ఆఫ్ ఎక్స్ అని నేను డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ను తీసుకున్నాను కాబట్టి ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లేస్లో డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేశా ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి సేమ్ టర్మ్స్ కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి అండి ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది లాగ్ మాట్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సి అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వన్ సాల్ ఇంటిగ్రల్ టూ కాసెక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ టూ కాస ప్లస్ త్రీ సైన్ ఎక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇది కూడా మనకి అదే ఫామ్లో ఉంది కాబట్టి దాని యొక్క వర్కింగ్ రూల్ వచ్చి న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డెక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ బిఇంటూ డినామినేటర్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాన్నే మనం న్యూమరేటర్గా రాసుకున్నాం డినామినేటర్ అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్నే మనం డినామినేటర్గా రాసుకున్నాం డినామినేటర్ డినామినేటర్ అంటే ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ఎక్స్ డి బై డిఎక్స్ అంటున్నామండి దీనికి డి బై డిఎక్స్ ఇంటూ డినామినేటర్ అంటే ఈ పార్టీకి డెరివేటివ్ని అప్లై చేయాలండి డెరివేటివ్ని అప్లై చేస్తే ఫోర్ కాన్స్టెంటు కాస్ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ఫైవ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ఎక్స్ అప్పుడు నాకు ఈక్వేషన్ ఏమొచ్చిందంటే మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ అనేది వచ్చింది ప్లస్ బి ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా రాసా నెక్స్ట్ స్టెప్లో బోత్ సైడ్స్ని నేను సైన్ ఎక్స్ అండ్ కాసెక్స్ని కంపేర్ చేస్తున్నానండి సైన్ ఎక్స్ అండ్ కాసెక్స్ని కంపేర్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి మైనస్ టూ ఈక్వల్ టు జీరో అండ్ ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈ టూ ఈక్వేషన్స్ని నేను ఈక్వేషన్ నెంబర్ టూ అండ్ త్రీగా తీసుకున్నానండి ఆ టూ అండ్ త్రీని నేను వైసీఎక్స్ వై మెథడ్లో సాల్వ్ చేసిన కానీ ఇక్కడ నాకు ఈక్వేషన్లో ఏబీలు ఉన్నాయి కాబట్టి నేను బీసీఏబిగా రాసుకున్నానండి బీసీఏబీగా రాసుకుని ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్న బీ కింద బీ కాప్షెంటు సి కింద కానిస్టెంట్ ఏ కింద ఏ కోప్షెంటు బీ కింద బీ కోప్షెంట్ని రాసా సెకండ్ ఈక్వేషన్లో ఉన్నాయి నెక్స్ట్ నేను థర్డ్ ఈక్వేషన్ తీసుకుని యాజ్ ఇట్ ఈజ్గా బి కింద బీ కోప్షెంటు సి అంటే కాన్స్టెంట్ ఏ అంటే ఏ కోషన్ బి అంటే బీ కోప్షెంట్ని రాశా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ టూ కాలమ్స్ని వైసీఎక్స్ వై మెథడ్లో సాల్వ్ చేయడం అంటే ఫస్ట్ టూ కాలమ్స్ని మల్టీప్లై చేసేటప్పుడు ఏ బై గాను సెకండ్ టూ కాలమ్స్ను మల్టీప్లై చేసేటప్పుడు బి బై గాను లాస్ట్ టూ కాలమ్స్ను చేసేటప్పుడు వన్ బైగాను రాసుకుంటామండి ఫస్ట్ టర్మిన మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్తో మల్టిప్లై చేస్తాం సెకండ్ టర్మిన మల్టీప్లై చేసేటప్పుడు మైనస్తో మల్టీప్లై చేస్తాం ఫోర్ ఇంటూ త్రీ ట్వల్వ్ టూ ఇంటూ ఫైవ్ టెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్రెడీ మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ టెన్ అనేది వచ్చింది నెక్స్ట్ బీ బై మైనస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ ఎయిట్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ సెకండ్ టర్మ్తో చేసేటప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తాం సో మైనస్ ఫిఫ్టీన్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సెకండ్ టర్మ్తో మల్టీప్లై చేస్తాం అందుకే మైనస్ సిక్స్టీన్ అనేది వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ అంటే ఏ బై టూ ఈక్వల్ టు వన్ బై మైనస్ ఫార్టీ వన్ ఏ ఈక్వల్ టు మైనస్ టూ బై ఫార్టీ వన్ అనేది ఏ వాల్యూగా వచ్చిందండి నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ని ఈక్వేట్ చేస్తే మైనస్ ఎయిట్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ త్రీ బై వన్ బై మైనస్ ఫార్టీ వన్ అంటే మైనస్ ఫార్టీ వన్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ అనేది బి వాల్యూగా వచ్చింది ఇప్పుడు నాకు ఏ వాల్యూ మైనస్ టూ బై ఫార్టీ వన్ బి వాల్యూ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ అనేది వచ్చినాయి ఆ ఏబీ బి వాల్యూస్ని తీసుకెళ్ళి నేను ఈక్వే నేనైతే తీసుకున్నానో ఆ ఈక్వేషన్ వన్లో నేను సబ్స్ట్యూట్ చేసా నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది ఇది మొత్తం న్యూమరేటర్ వాల్యూనే కాబట్టి నాకు క్వశ్చన్లో న్యూమరేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ వాల్యూ మొత్తాన్ని సబ్స్ట్యూట్ చేశాను ఈ విధంగా సబ్స్ట్యూట్ చేశానండి ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ టూ బై ఫార్టీ వన్ ఇంటూ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఏ ప్లస్ బీ బైసీ అని ఉంటే ఏ బైసీ ప్లస్ బీ బైసీగా రాసుకోవచ్చు అదేవిధంగా నేను ఈ ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్ ప్లస్ సెకండ్ టర్మ్ బై డినామినేటర్గా రాసా కానిస్టెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసా అంటే మైనస్ టూ బై ఫార్టీ వన్ అనేది కాన్స్టెంట్ దాన్ని ఫ్రంట్కి రాసేస్తే ఇంటిగ్రల్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాసెక్స్ బై ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ట్వంటీ త్రీ బై ఫార్టీ వన్ ఇంటూ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ సైన్ ఎక్స్ డిఎక్స్ నేను టూ టర్మ్స్ని స్ప్లిట్ చేసి రాసానండి టూ టర్మ్స్ని స్ప్లిట్ చేసి రాసా ఇక్కడ నేను డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని ఎఫ్ఆఫెక్స్గా కనుక తీసుకున్నట్లయితే ఎఫ్ఆఫెక్స్గా ఎఫ్ఆఫ్ఎక్స్గా కనుక తీసుకున్నట్లయితే దీనికి డెరివేషన్ పార్టే నాకు న్యూమరేటర్లో ఉందండి ఫో నేను దీన్ని ఎఫ్ఆఫ్ఎక్స్గా తీసుకున్న డెరివేటివ్ను అప్లై చేస్తే నాకు న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ వచ్చింది అంటే ఎఫ్ ఎఫ్ఆప్ఎక్స్గా డెరివేటివ్ చేస్తే నాకు ఎఫ్ డాష్ ఎక్స్ అనేది వచ్చింది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎఫ్ మాట్ ఎఫ్ఆక్స్ సి లాగ్ మాట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ సి లాగ్ మార్డ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే ఏదైతే ఉందో నేను ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్లో సబ్స్టూట్ చేసా ప్లస్ న్యూమనేటరు డెనామినేటరు క్యాన్సిల్ అయిపోతాయి మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ వన్ ఈస్ టైప్ సెవెన్ అండి నెక్స్ట్ వన్ ఈజ్ టైప్ సెవెన్ ఈ ఇంటిగ్రల్ ఏ కాస్ఎక్స్ ప్లస్ బి సైన్ఎక్స్ ప్లస్ సి బై

కాన్స్టెన్స్ లేవండి ప్రీవియస్ సమ్లో దీనికి కాన్స్టెంట్స్ అనేవి యాడ్ అయినాయి కాన్స్టెన్స్ అనేవి యాడ్ అయినాయి కాబట్టి వర్కింగ్ రూల్లో కూడా కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుందండి అంటే ప్లస్ సి అనేది యాడ్ అవుతుంది వర్కింగ్ రూల్ ఈజ్ సేమ్ న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డి ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ఇక్కడ క్వశ్చన్లో ఎప్పుడైతే కాన్స్టెంట్స్ యాడ్ అయినాయో ఇక్కడ వర్కింగ్ రూల్లో కూడా కాన్స్టెంట్స్ అనేవి యాడ్ అవుతాయి ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఈ స్మాల్ ఎఫ్ అనేవి రియల్ నెంబర్స్ ఫస్ట్ సమ్ మనం చూసినట్లయితే ఎవల్యూట్ ఇంటిగ్రల్ టూ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ కాస్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ ఇంటిగ్రల్ టూ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ కాస్ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ దీని యొక్క వర్కింగ్ రూలు న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిబైడెక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి దీని యొక్క వర్కింగ్ రూల్ న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిబైడేక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి క్వశ్చన్లో కాన్స్టెంట్ కనుక ఉన్నట్లయితే మనం వర్కింగ్ రూల్లో కూడా కాన్స్టెంట్ అనే దాన్ని యాడ్ చేయాలండి న్యూ న్యూమరేటర్ అంటే టూ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ కాస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అంటే న్యూమరేటర్ ప్లేస్లో టూ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ కాస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది రాశా ఏ ఇంటూ డిబైడ్ ఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే నాకు క్వశ్చన్లో ఏదైతే డినామినేటర్లో ఉందో దాన్నే నేను డినామినేటర్గా తీసుకొని ఆ డినామినేటర్ ప్లేస్లో సబ్స్టూట్ చేశా ప్లస్ బి ఇన్ డినామినేటర్ బి ఇంటూ డినామినేటర్ అంటే ఆ డినామినేటర్ ప్లేస్లో నాకు క్వశ్చన్లో ఏదైతే డినామినేటర్ ఉందో దాన్నే నేను సబ్స్టిట్యూట్ చేసి ఆ ప్లస్ సి అనే దాన్ని రాసేసా డి బై డిఎక్స్ మీన్స్ డిబై డిఎక్స్ మీన్స్ డెరివేటివ్ అని అండి త్రీ అనేది కాన్స్టెంటు సైన్ఎక్స్కి డెరివేటివ్ కాసెక్స్ అండి ఇక్కడ ఫోర్ అనేది కానిస్టెంట్ కాసెక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ఎక్స్ కాన్స్టెంట్కి డెరివేటివ్ జీరో నాకు ఈ విధంగా డెరివేషన్ పార్ట్ వచ్చిందండి త్రీ కాసెక్స్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ త్రీ కాస్ ఎక్స్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకున్నాం నెక్స్ట్ బోస్ సైడ్స్ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే సైన్ సైన్ఎక్స్ కాసక్స్తో పాటుగా కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయండి సైన్ సైన్ఎక్స్ కాసక్స్తో పాటుగా కాన్స్టెంట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ నేను సైన్ ఎక్స్ కోషన్ని ఎక్స్ అనేది ఉంది కాబట్టి సైన్ ఎక్స్ కోషన్స్ని కనుక కంపేర్ చేస్తే టూ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కోషన్ ఎల్హెచ్ఎస్ పార్ట్లో టూ ఇక్కడ సైన్ ఎక్స్ కోషెంట్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ మైనస్ ఫోర్ ఏ సైన్ఎక్స్ కోసంటే ఇక్కడ త్రీ త్రీ ఇంటూ బి త్రీ బి ఇక్కడ ఏ అనే టర్మ్కి మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్స్ మొత్తాన్ని ఇజీక్వల్ టు అతలు తీసుకొస్తాం దీన్ని ఈక్వేషన్ టూగా రాసుకుంటాం ఇప్పుడు సైన్ ఎక్స్ అయిపోయింది నెక్స్ట్ కాసెక్స్ అండి కాసెక్స్ కోసం ఇక్కడ త్రీ త్రీ ఇంటూ ఏ త్రీ ఏ ఎల్హెచ్ఎస్ పాట్లో త్రీ ఈక్వల్ టు త్రీ ఏ త్రీ ఇంటూ ఏ త్రీ ఏ నెక్స్ట్ కాసెక్స్ కోసం ఇక్కడ ఫోర్ ఫోర్ ఇంటూ బి ఫోర్ బి ఈ త్రీని కూడా ఇజ్ ఈక్వల్ టు అవతలు తీసుకెళ్తున్నా త్రీ ఏ ప్లస్ ఫోర్ బి మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో దీన్ని నేను ఈక్వేషన్ త్రీగా తీసుకుంటున్నా నెక్స్ట్ కాన్స్టెంట్స్ను కనుక కంపేర్ చేస్తే ఎల్హెచ్ఎస్ పాట్లో ఫోర్ అండి ఫోర్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్కి కాన్స్టెంట్ ఏమీ లేదు సెకండ్ టర్మ్ తీసుకున్నట్లయితే బి ఇంటూ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది ఉంటుందండి ఫైవ్ ఫైవ్ ఇంటూ బి ఫైవ్ బీ ఫైవ్ ఇంటూ బి ఫైవ్ బీ ప్లస్ సి అనేది కూడా కానిస్టెంట్ దీన్ని నేను ఈక్వేషన్ ఫోర్గా తీసుకుంటున్నా నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఏదైతే చేసామో అదేవిధంగా టూ అండ్ త్రీని తీసుకొని నేను వైసీఎక్స్వై మెథడ్లో సాల్వ్ చేస్తా టూ అండ్ త్రీని తీసుకొని వైసీఎక్స్వై మెథడ్లో సాల్వ్ చేస్తా సెకండ్ ఈక్వేషన్లో ఉన్న బీ కోషన్ మైనస్ త్రీ సి అంటే కానిస్టెంట్ టూ ఏ అంటే ఏ కోఆన్ ఫోర్ బి కోప్షెంట్ మైనస్ త్రీ అలాగే థర్డ్ ఈక్వేషన్లో ఉన్న బీ కోషన్ ఫోర్ సి అంటే కాన్స్టెంట్ మైనస్ త్రీ ఏ అంటే ఏ కోఆంట్ త్రీ బి అంటే బీ కోషంట్ ఫోర్ ఇప్పుడు దీని నుంచి నేను ఏ బి వాల్యూస్ని తీసుకొస్తానండి ఫస్ట్ టూ కాలమ్స్ని చేసేటప్పుడు ఏ బై గాను నెక్స్ట్ టూ కాలమ్స్ను చేసేటప్పుడు బీ బై గాను లాస్ట్ టూ కాలమ్స్ను చేసేటప్పుడు వన్ బై గాను రాసుకుంటామండి ఏ బై అని రాసుకున్నాం ఫస్ట్ మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్తో చేస్తాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ నైన్ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేసేటప్పుడు మైనస్తో చేస్తామండి టూ ఇంటూ ఫోర్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు బీ బై టూ ఇంటూ త్రీ సిక్స్ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ ట్వెల్వ్ మనం సెకండ్ టర్మ్తో చేసేటప్పుడు మైనస్తో చేస్తాం ఆల్రెడీ మైనస్ అనేది ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ప్లస్ ట్వెల్వ్ అనేది వస్తుంది లాస్ట్ టూ కాలమ్స్ని చేసేటప్పుడు వన్ బైగా రాసుకుంటామండి ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ త్రీ ఇంటూ త్రీ నైన్ ఆల్రెడీ మైనస్ ఉందండి మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ప్లస్ నైన్ అనేది వస్తుంది దీని నుంచి ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఈక్వేట్ చేస్తే ఏ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ ఫైవ్ బి ఈక్వల్ టు ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది ఏ వాల్యూ వన్ బై ట్వంటీ ఫైవ్ బి వాల్యూ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వేషన్ ఫోర్లో ఇంకా సి వాల్యూ అనేది కావాలి సి వాల్యూ కావాలి కాబట్టి ఈక్వేషన్ ఫోర్ను తీసుకున్నట్లయితే బి వ్యాల్యూ మనకు తెలుసు ఈ బి వాల్యూని తీసుకెళ్ళి దానిలో సబ్స్ట్యూట్ చేస్తే సి వాల్యూ అనేది వస్తుందండి ఇప్పుడు మనకి ఏబిసి వాల్యూస్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ వన్లో ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సి వాల్యూ బి ప్లేస్లో ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సింప్లిఫై ఎలా చేసామంటే ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ బి అంటే ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ అనేది వచ్చింది ట్వంటీ ఫైవ్ ప్లస్ సి ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి సి వాల్యూ కావాలి కాబట్టి ఎయిటీన్ బై ఫైవ్ అనే ఈజ్ ఈక్వల్ టాతల్ తీసుకెళ్ళిపోతే ఏమొస్తుందంటే సి ఈక్వల్ టు

నేను ఈ త్రీ ఏబీసీ వాల్యూస్ని మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వేషన్ వన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చిందండి వన్ బై ట్వంటీ ఫైవ్ త్రీ కాస్ కాస్ఎక్స్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ బై ఫైవ్ నాకు ఈ విధంగా వచ్చింది ఇది మొత్తం న్యూమరేటర్ వాల్యూనేగా టూ సైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు అంటున్నాం అంటే న్యూమరేటర్ వాల్యూ కాబట్టి నాకు క్వశ్చన్లో న్యూమరేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఈ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేసేసానండి ఇందా అక్కడ మనకు కాన్స్టెంట్ లేదు కాబట్టి ప్రీవియస్ సమ్లో ఏ ప్లస్ బీబైసీ అంటే ఏ బైసీ ప్లస్ బీబైసీగా రాసుకోవచ్చు అని చెప్పుకున్నామండి ఇక్కడ మనకు కాన్స్టెంట్ కూడా యాడ్ అయింది అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సిబైగా ఉందండి ఈ ఫామ్లో ఉంది ఈ ఫామ్లో ఉన్నా కూడా దీన్ని మనం ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే ఏ బైడి ప్లస్ బీ బైడి ప్లస్ సిబైడీ ఈ ఫామ్లో స్ప్లిట్ చేసుకొని రాసుకోవచ్చు అంటే ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్ సెకండ్ టర్మ్ బై డెనామినేటర్ లాస్ట్ టర్మ్ బై డెనామినేటర్ అంటే త్రీ పార్ట్స్గా దీన్ని మనం డివైడ్ చేయొచ్చు అలాగనక డివైడ్ చేస్తే కాన్స్టెంట్ వన్ బై ట్వంటీ ఫైవ్ కాబట్టి నేను కాన్స్టెంట్ ముందు రాసేసుకున్నా త్రీ కాస్ ఎక్స్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ ప్లస్ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ అనేది కానిస్టెంటు త్రీ సైన్ x ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ టూ బై ఫైవ్ అనేది కానిస్టెంటు దాని ఫ్రెండ్కి రాసేస్తే వన్ బై త్రీ సైన్ ఎక్స్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్న కనుక ఎఫ్ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే దీనికి డెరివేషన్ పార్ట్ న్యూమరేటర్ ఉందండి అంటే ఎక్స్ ఉంది దీని యొక్క ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ అండి దీన్ని కనుక ఎఫ్ఆఫ్ ఎక్స్గా తీసుకున్నట్లయితే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఎందుకంటే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కే డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ పై ఎఫ్ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ సి ఆ ఫార్ములాని ఈ ఫస్ట్ టర్మ్కి అప్లై చేస్తామండి నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకున్నట్లయితే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి ఆ టూ టర్మ్స్కి మనం ఈ ఫార్ములాని అప్లై చేస్తాం ఫార్ములాని కనుక అప్లై చేస్తే వన్ బై ట్వంటీ ఫైవ్ లాగ్ మార్ట్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి సో ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ బై ఫైవ్ ఇంటూ ఇంటిగ్రల్ వన్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ ఇప్పుడు ఈ పార్ట్ను మాత్రమే తీసుకొని మనం సింప్లిఫై చేస్తామండి ఇక్కడ వరకు మనం ప్రీవియస్ సమ్స్లో చేసిన ప్రొసీజరే ఎడిషనల్గా కాన్స్టెంట్ కూడా యాడ్ అయింది కాబట్టి మనకి కాన్స్టెంట్ పార్ట్ అనేది ఎడిషనల్గా ఉంటుంది ఈ పార్ట్ను కనుక మనం తీసుకున్నట్లయితే టూ బై ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ టూ బై ఫైవ్ అనేది కానిస్టెంట్ ఒక్కసారి మీరు సమ్మును కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ వన్ బై త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాసెక్స్ ప్లస్ ఫైవ్ ఈ మోడల్లో సమ్స్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసామండి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లు కనుక క్వశ్చన్లో వస్తే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లు కనుక క్వశ్చన్లో వస్తే మనం సబ్స్టూస్ను టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీఎన్ తీసుకుంటాం ట్యాన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీ అని తీసుకొని దానికి డెరివేషన్ చేస్తామండి ఆ డెరివేషన్ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీ అని తీసుకున్నాం ఫస్ట్ దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నా ఏ విధంగా సింప్లిఫై చేస్తున్నానంటే ట్యాన్ని ఇజీక్వల్ టాతలో పంపించానండి ట్రెగనామెట్రిక్ ఫంక్షన్ కనుక ఇజీక్వల్ టాతలకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది అంటే టెన్ ఇన్వర్స్ టీ అవుతుంది టూని కూడా క్రాస్ మల్టీప్లై చేసా టూను కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే టూ టెన్ ఇన్వర్స్ టీ అయింది ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ 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 డిఫరెన్షియేట్ చేస్తా డిఎక్స్ ఈక్వల్ టు టూ అనేది కానిస్టెంట్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ టీ నేను డెరివేటివ్ కూడా టీతోనే చేశా టెన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిటీ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిటీ అంటే నాకు డిఎక్స్ వాల్యూ టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అనేది వచ్చిందండి డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది టూ డిటి బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అని వచ్చింది నెక్స్ట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి సైన్ ఎక్స్కి ఫార్ములా రాసుకుంటా ఏం రాసుకుంటా నేను సబ్స్టోషన్ నేను ట్యాన్ ఎక్స్ల్లో తీసుకున్నాను కాబట్టి సైన్ ఎక్స్కి ఫార్ములా ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టానుల్లో ఏమైనా ఉందేమో అని చెక్ చేసుకుంటా సైన్ ఎక్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ టానుల్లో ఫార్ములా ఏంటంటే టూ టాన్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ట్యాన్ ఎక్స్ బై టూ అంటే సబ్స్టోషన్ టీ తీసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో టీ పెట్టేసాము టూ టీ అనేది వచ్చింది ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ అంటే టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ సైన్ ఎక్స్ ఫార్ములా నాకు ఈ విధంగా వచ్చింది అలాగే కాసెక్స్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ లో వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ట్యాన్ ఎక్స్ బై టూ అంటే టీ పెట్టుకున్నాం కాబట్టి వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అనేది వచ్చింది డిఎక్స్కి ఫార్ములా తెలుసు సైన్ ఎక్స్కి ఫార్ములా తెలుసు కాసెక్స్కి ఫార్ములా తెలుసు ఇప్పుడు క్వశ్చన్ తీసుకొని సైన్ఎక్స్ కాసక్స్ డిఎక్స్ ప్లేస్లో వాటి ఫార్ములాస్ని రీప్లేస్ చేస్తాం రీప్లేస్ అంటే టూ బై ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై త్రీ ఇంటూ సైన్ ఎక్స్ ప్లేస్లో టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ కాసక్స్ అంటే వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ డిఎక్స్ అంటే టూ డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో ఈ వన్ ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీస్తామండి వన్ ప్లస్ టీ స్క్వేర్ని ఎల్సిఎం తీస్తాం ఎల్సిఎం తీస్తే వన్ ప్లస్ టీ స్క్వేర్ని కనుక మనం ఎల్సిఎం తీస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది సిక్స్ టీ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ఇక్కడ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డిటీ ఇక్కడ టూ డిటీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ యాక్చువల్గా టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకెళ్ళిపోయింది ఆల్రెడీ ఫ్రంట్లో టూ బై ఫైవ్ అనే కాన్స్టెంట్ ఉంది దాంతో మల్టిప్లై అయ్యి అది ఫోర్ బై ఫైవ్గా చేంజ్ అయింది ఇక్కడ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి వీటిని నేను సింప్లిఫై చేస్తే మైనస్ ఫోర్ టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ప్లస్ సిక్స్ టీ అంటే టీ టర్మ్ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి యాస్టీస్గా రాసుకున్నాం ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ అండి ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ ఈ టీ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ప్లస్ నైన్ని టీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి టీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఎలా అంటే టీ స్క్వేర్ ప్లస్ సిక్స్ టీని టూ ఏబి టర్మ్గా రాయొచ్చు అండి టూ ఏబి టర్మ్గా రాయొచ్చు టూ ఇంటూ టీ ఇంటూ త్రీ త్రీగా నేను రాసా ప్లస్ నైన్ ని త్రీ స్క్వేర్ గా రాసానండి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లోకి రాయచ్చు ఈ విధంగా రాస్తే టీ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అనేది వచ్చింది ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్సి ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్సి ఇక్కడ ఎక్స్ అంటే టీ ప్లస్ త్రీ అండి మైనస్ వన్ బై ఎక్స్ అంటే టీ ప్లస్ త్రీ ప్లస్సి టీ అంటే సబ్స్ట్యూషన్ ఏదైతే తీసుకున్నామో టీ ప్లేస్లో దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసేసిన ఇక్కడ టెన్ ఎక్స్ బై టూని నేను టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసా నాకు లాస్ట్ పార్ట్ని తీసుకొని చేస్తే సొల్యూషన్ ఈ విధంగా వచ్చింది దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో అక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేసా అదే నాకు ఫైనల్ ఆన్సర్గా వచ్చింది వన్ బై ట్వంటీ ఫైవ్ లాగ్ మార్ట్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ ఫోర్ కాస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ మైనస్ ఫోర్ బై ఫైవ్ టెన్ ఎక్స్ బై టూ ప్లస్ సి నాకు ఈ విధంగా ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చింది నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ సెవెన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ ఈ సమ్ము కూడా కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి కాన్స్టెంట్స్ అనేవి ఉన్నప్పుడు వర్కింగ్ రూల్లో కూడా కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది అంటే వర్కింగ్ రూల్ ఈ విధంగా ఉంటుందండి న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బిఇన్ టు డినామినేటర్ ప్లస్ సి అంటే వర్కింగ్ రూల్ అనేది ఇలా ఉంటుంది న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డిబైడీక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ కాన్స్టెంట్ అనేది క్వశ్చన్ లో ఉంది కాబట్టి ఇక్కడ నేను వర్కింగ్ రూల్లో కూడా కాన్స్టెంట్ అనే దాన్ని యాడ్ చేశా న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ లో ఏదైతే ఉందో దాన్ని నేను న్యూమరేటర్ ప్లేస్ లో రాసుకున్నా డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని నేను డినామినేటర్ ప్లేస్ లో రాసుకున్నా నాకు ఈ స్టెప్ అనేది వచ్చింది నెక్స్ట్ స్టెప్లో డి బై డిఎక్స్ అంటే డెరివేటివ్ అండి డిబై డిఎక్స్ అంటే డెరివేటివ్ ఈ పార్ట్కి నేను డెరివేటివ్ని చేసా నాకు ఈ పార్ట్ అనేది వచ్చింది ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ఎక్స్ కానిస్టెంట్కి డెరివేటివ్ జీరో సో నేను ఆ టర్మ్ని వేయట్లేదు దీని కాస్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ అనే దానికి డెరివేటివ్ ఎంత వచ్చిందంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అనేది వచ్చింది రిమైనింగ్ టర్మ్స్ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి చేంజెస్ చేయలేదు నెక్స్ట్ నేను కంపేర్ చేస్తున్నాను అండి సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ త్రీ టర్మ్స్ని నేను కంపేర్ చేస్తే నాకు ఈక్వేషన్ టూ ఏ ప్లస్ బి మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ త్రీ ఏ మైనస్ బి ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ ఫోర్ సెవెన్ ఈక్వల్ టు బి ప్లస్ సి అయినవి వచ్చినాయి నేను టూ అండ్ త్రీని వైసీఎక్స్ వై మెథడ్లో సాల్వ్ చేస్తున్నా అంటే బీసీఏబి బీసీఏబిగా రాసుకొని నేను సింప్లిఫై చేస్తే నాకు ఏబి వాల్యూస్ అనేవి వచ్చినాయి ఏబి వాల్యూస్ వచ్చినాయి ఆ బి వాల్యూని తీసుకొచ్చి నేను ఫోర్లో సబ్స్టూట్ చేస్తా నాకు సి వాల్యూ అనేది వస్తుందండి ఏబిసి వాల్యూస్ నాకు ఈ విధంగా వచ్చినాయి ఏ బై త్రీ మైనస్ వన్ అంటే ఏ బై టూ ఈక్వల్ టు వన్ బై మైనస్ టూ అంటే ఏ ఈక్వల్ టు మైనస్ వన్ ఏ వాల్యూ ఈ విధంగా బి వాల్యూ బి బై మైనస్ ఫోర్ ఈక్వల్ టు వన్ బై మైనస్ టు మైనస్ మైనస్ క్యాన్సెల్ ఫోర్ కూడా ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే ఫోర్ బై టూ అంటే టూ అంటే బి ఈక్వల్ టు టూ ఈ ఈక్వల్ టు టూని నేను ఈక్వేషన్ ఫోర్లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ ఫోర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు అవతలకెళ్తే మైనస్ టూ అవుతుంది అంటే సి ఈక్వల్ టు ఫైవ్ అనే వాల్యూ నాకు వస్తుంది ఏబీసీ వాల్యూస్ ఈ విధంగా వచ్చినాయి మూడింటిని తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి ఈక్వేషన్ వన్లో ఏబిసి వాల్యూస్ త్రీని సబ్స్ట్యూట్ చేస్తున్నా నాకు ఏ ఈక్వల్ టు మైనస్ వన్ బి ఈక్వల్ టు టూ సి ఈక్వల్ టు ఫైవ్ ఈ విధంగా నాకు ఏబిసి వాల్యూస్ అనేవి వచ్చినాయి ఈ మూడింటిని తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ వన్లో సబ్స్ట్యూట్ చేస్తున్నా ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో సబ్స్ట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ త్రీ సైన్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు అంటున్నామండి అంటే న్యూమరేటర్ వాల్యూనే ఈ మొత్తం న్యూమరేటర్ వాల్యూనే ఈ మొత్తం కాబట్టి ఈ మొత్తాన్ని నేను న్యూమరేటర్ ప్లేస్లో సబ్స్ట్యూట్ చేస్తున్నాను అంటే ఈ విధంగా సబ్స్ట్యూట్ చేస్తున్నా సబ్స్ట్యూట్ చేస్తే మైనస్ వన్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ అనేది వచ్చింది దీన్ని నేను సపరేట్గా స్ప్లిట్ చేస్తే ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్ సెకండ్ టర్మ్ బై డినామినేటర్ థర్డ్ టర్మ్ బై డినామినేటర్ స్ప్లిట్ చేస్తే మైనస్ వన్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ అనేది వచ్చింది సెకండ్ టర్మ్కి టూ అనేది కాన్స్టెంట్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ అనేది వచ్చింది లాస్ట్ టర్మ్కి ఫైవ్ అనేది కానిస్టెంటు దాన్ని ఫ్రంట్ క్రాస్ రాసేసుకుంటే ఇంటిగ్రల్ వన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వన్ డిఎక్స్ అనేది ఈ విధంగా వచ్చింది ఫస్ట్ టర్మ్ను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్గా కనుక తీసుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ న్యూమరేటర్లో ఉందండి అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఆఫ్ ఎక్స్ దానికి లాగ్ మాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న టర్ము డినామినేటర్లో ఉన్న టర్ము సేమ్ సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి మైనస్ లాగ్ మార్ట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ కాసక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ సి ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై కాసక్స్ ప్లస్ సైన్ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ ప్రీవియస్ సమ్స్ సమ్లో ఏ విధంగా అయితే చేశామో అదే విధంగా ఈ పార్ట్ మొత్తాన్ని తీసుకున్నాం కన్సిడర్ ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ డిఎక్స్ నా క్వశ్చన్లో మళ్ళీ సైన్ ఎక్స్ కాసక్స్ కనబడుతున్నాయి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కనుక ఉన్నట్లయితే దానికి సబ్స్ట్యూషన్ టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీఎన్ తీసుకోవాలి ఆ టెన్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు టీఎన్ తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తే నాకు డిఎక్స్ ఫార్ములా వస్తుందండి డిఎక్స్ ఫార్ములా వస్తుంది సైన్ఎక్స్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్లో ఫార్ములా టూ టెన్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ టెన్ స్క్వేర్ ఎక్స్ బై టూ టూ టెన్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ అక్కడ టెన్ ఎక్స్ బై టూ అంటే సబ్స్టూషన్ టీగా తీసుకున్న టెన్ ఎక్స్ బై టూ ప్లేస్లో నేను టీ అనే దాన్ని సబ్స్ట్యూట్ చేస్తే నాకు సైన్ ఎక్స్ ఫార్ములా అనేది వచ్చిందండి సైన్ ఎక్స్ ఫార్ములా అనేది వచ్చింది నెక్స్ట్ కాస్ ఎక్స్ని కాస్ఎక్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్లో ఫార్ములా ఏంటి అంటే వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ దీనికి యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యానుల్లో ఫార్ములా ఏంటంటే వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యానుల్లో ఫార్ములా ఏంటంటే వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ బై వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఇప్పుడు నాకు డిఎక్స్ ఫార్ములా తెలుసు సైన్ఎక్స్ ఫార్ములా తెలుసు కాసక్స్ ఫార్ములా తెలుసు ఈ త్రీ ఫార్ములాస్ని నేను క్వశ్చన్లో సబ్స్టూట్ చేస్తాను సైన్ ఎక్స్ ప్లేస్లో సైన్ఎక్స్ ఫార్ములా కాసెక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఫార్ములా డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ ఫార్ములా ఆ త్రీ ఫార్ములాస్ని సబ్స్ట్యూట్ చేస్తే నాకు ఈ క్వశ్చన్ వచ్చింది ఇంటిగ్రల్ వన్ బై వన్ మైనస్ టీ స్క్వేర్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ ఫార్ములా ప్లేస్లో Cos x ప్లేస్ లో x ఫార్ములాని సబ్స్ట్యూట్ చేశాను నెక్స్ట్ ప్లస్ సైన్ఎక్స్ ప్లేస్లో సైన్ఎక్స్ ఫార్ములాని సబ్స్ట్యూట్ చేస్తున్నా టూ టీ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ వన్ అని యాస్టీస్ గా dx డిఎక్స్ అంటే డిఎక్స్ ప్లేస్లో డిఎక్స్ ఫార్ములాని రాశా టూ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ నెక్స్ట్ స్టెప్ లో నేను వన్ ప్లస్ టీ స్క్వేర్ అనే దాన్ని ఎల్సిఎం తీస్తున్నా వన్ ప్లస్ టీ స్క్వేర్ని కనుక ఎల్సిఎం తీస్తే ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ని ఎల్సిఎం తీసాం వన్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టూ టీ ప్లస్ వన్ ప్లస్ టీ స్క్వేర్ అనేది వచ్చింది టూ బై వన్ ప్లస్ టీ స్క్వేర్ డీటీని యాజ్ యూజువల్గా రాసాం ఇది కానిస్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాసేసుకుంటున్నాం టెన్ అయింది వన్ ప్లస్ టీ స్క్వేర్ వన్ ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ టూ టీ ప్లస్ టూ వన్ ప్లస్ వన్ అంటే టూ టూ టీ ప్లస్ టూ ఈ టూ టర్మ్స్లో కూడా టూని కామన్ తీయొచ్చండి టూని కామన్ తీస్తే ఆ కామన్ తీసిన టూ టెన్లో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఇక్కడ టూని కామన్ తీస్తే టీ ప్లస్ వన్ డిటి టీ ప్లస్ వన్ ఈ టూ టెన్లో ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఫైవ్ ఇంటిగ్రల్ వన్ బై టీ ప్లస్ వన్ డిటి టీ ప్లస్ వన్ డిటి ఈ ఈ డినామినేటర్లో ఉన్న మొత్తాన్ని కనుక ఎక్స్గా తీసుకున్నట్లయితే ఇంటీగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఇంటీగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా ఫార్ములాగ్ మోడెక్స్ ప్లస్ సి లాగ్ మోడెక్స్ ప్లస్ సి ఎక్స్ అంటే టీ ప్లస్ వన్ మొత్తాన్ని మనం ఎక్స్గా తీసుకున్నాం సో నేను ఎక్స్ ప్లేస్లో టీప్లస్ వన్ అనే దాన్ని సబ్స్ట్యూట్ చేసా ఇక్కడ టీ అంటే సబ్స్ట్యూషన్ మనం ట్యాన్ ఎక్స్ బై టూ అని తీసుకున్నాం కాబట్టి టీ ప్లేస్లో నేను ట్యాన్ ఎక్స్ బై టూ అనే దాన్ని రీప్లేస్ చేశానండి అప్పుడు దాని ఆన్సర్ నాకు ఈ విధంగా వచ్చింది ఫైవ్ లాగ్ మోట్ టెన్ ఎక్స్ బై టూ ప్లస్ వన్ ప్లస్ సి నేను ఏ పార్ట్నైతే తీసుకొని ఈ ఆన్సర్ తీసుకొచ్చానో కన్సిడర్ అని ఆ పార్ట్ ప్లేస్లో నేను ఈ ఆన్సర్ని ఆన్సర్ నిసేస్తున్నా సబ్స్ట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ నాకు ఈ విధంగా వచ్చింది మైనస్ లాగ్ మాట్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ లాగ్ మోట్ టెన్ ఎక్స్ బై టూ ప్లస్ వన్ ప్లస్ సి నాకు ఫైనల్ ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి ఇంటిగ్రేషన్ టైప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి